గోవిందుం చేసేయేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి రండి వినరారండి ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తులు వారి ప్రశస్త నామమును బట్టి దీవెన టీవీ ప్రేక్షకులకు అలాగునే ఎంతో శ్రద్ధతో ఈ యొక్క టీవీ కార్యక్రమాలను వీక్షిస్తూ దైవ వర్తమానాలను ధ్యానిస్తూ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు అనుభవిస్తున్నటువంటి ప్రియులందరికీ కూడా ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తుల వారి ప్రశస్త నామంలో మరొకసారి ప్రభు పేరట నిండు వందనాలు. ఈ దీనునైనటువంటి నన్ను కూడా దేవుడు తన మహాకృపను బట్టి జ్ఞాపకం చేసుకొని మీ ముందుకు రావటానికి మన ప్రియులు ఈ దీవినా ఛానల్ వారి ద్వారా రావటానికి కృపదాయి చేశాడు. అందును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. ప్రియులరా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానమును ధ్యానం చేద్దాం. మీ యొక్క పనులు ఏవైనా ఉన్నట్లయితే కొద్ది నిమిషాలు ప్రభు కొరకు, శ్రేష్టమైన మాటల కొరకు మీ యొక్క సమయాన్ని కేటాయించవలసిందిగా రెండు చేతులు జోడించి బ్రతిమలాడుకుంటూ ఉన్నాము. ప్రియులరా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. మన జీవన విధానములో, మన యొక్క జీవన యాత్రలో ఎన్నో సంతోషకరమైన దినాలు, ఎన్నో వేదనకరమైన దినాలు, బాధాకరమైనటువంటి దినాలు, ఈ యాత్రలో మన జీవనము కొనసాగుతూ ఉన్న సమయంలో సంతోషకరమైన దినాల కంటే ఆందోళనతోనూ బలహీనతతోనూ టెన్షన్తో ఉన్నటువంటి దినములే ఎక్కువగా మన జీవితంలో కొనసాగుతూ ఉంటాయి. అందుకు గల కారణాలు ఏంటి? అందుకు ఎందుకు ఈ రీతిగా మానవుడు కొనసాగుతూ ఉన్నాడు? ఒక సమస్య వస్తే ఈ సమస్యలో నుండి తీర్చబడటానికి మరికొన్ని సమస్యలను అలా క్రియేట్ చేసుకుంటూ మానవుడు ఊబిలోనికి దిగిపోతూ ఉన్నాడు. అయితే వీటన్నిటిలో నుండి మనము బయటికి రావటానికి ఏదైనా దారి దొరుకుతుందా? ఒకవేళ ఇలాంటి విధానములో ఎవరైనా కొనసాగుతూ ఉన్నట్లయితే ఈ శుభ సమయంలో దేవుడు మిమ్మలను జ్ఞాపకము చేసుకొని ఒక మంచి మార్గాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఈరోజు ఒక నిండు మనసుతో, మంచి ఆలోచనతో దేవుని వాక్యం మీద దృష్టి నిలిపి నీవు కూడా ప్రభు తట్టు తిరగగలిగితే దేవుడు నీకంటూ ఒక మంచి మార్గాన్ని, దేవుడు తన కృపచేత తన ద్వారాలను తెరవనై ఉన్నాడు. ఈ సమయంలో ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే కీర్తనాకారుడు ఒక మాట అంటూ ఉన్నాడు. ఆధ్యాత్మికమైన మార్గంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో సమస్యలు అనుభవించినటువంటి దావీదు అనేటువంటి మహారాజు ఒక దీన స్థితిలో ఉండి ఆయన కొన్ని ఆధ్యాత్మికమైన అనుభవాలను నేర్పిస్తూ చూపిస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరిని కూడా, ఏ సమయంలో కూడా, ఏ స్థితిలో కూడా విడవని వారు ఎవరైనా ఉన్నారు అంటే నేను ప్రకటిస్తున్న నిజమైన రక్షకుడు ఆయనే నజరేయుడైన యేసయ్య. ఆయన అంటూ ఉన్నాడు కీర్తనాకారుడు 136వ కీర్తన 23వ వాక్యములో మనం ధ్యానం చేసినట్లయితే ఈ దినమందు ప్రియులరా జ్ఞాపకము చేసుకుందాం. నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి ఒక్కసారి అయ్యా, నా ఈ దీన స్థితిలో నుండి ఎవరు నన్ను జ్ఞాపకం చేసుకోగలరు? ఇదిగో ఈరోజు నేనున్న పరిస్థితిని బట్టి నా యొక్క గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది నాతో ఉన్నారు, అనేక మంది నాతో స్నేహం చేశారు, అనేక మంది నా స్నేహితులుగా ఉన్నారు, అనేక మంది నాకు మిత్రులుగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు నా పరిస్థితి బాగుంది, నా స్థితిగతులు బాగున్నాయి.
కానీ ఈరోజు దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాను, నా అనుకునేవారు ఎవరూ లేరు, నా బాధను కూడా చెప్పుకోవటానికి ఎవరూ లేరు, ఇదిగో నా గుండెల్లో లోతుల్లో దాగి ఉన్న ఈ బాధను ఎవరితో చెప్పుకోవాలి అనేటువంటి పరిస్థితిలో ఒకవేళ ఈ యొక్క వాక్యమును ధ్యానిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ దినమందు దేవుడు నీతో నాతో మాట్లాడనయ్యున్నాడు. ఈ మాటలను మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని ఆ మాటల మీదే మన దృష్టి నిలపెట్టగలిగితే దేవుడు అద్భుతంగా మనల్ని మేలైన మార్గంలో నడిపిస్తాడు. ఈ మేలైన మార్గాన్ని కనుగొనటానికి ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మార్గాన్ని నీకు నాకు చూపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, జీవము కలిగిన మా దేవ, ఈ వర్తమానాన్ని నాయన ఆత్మతో సత్యముతో ధ్యానము చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ అయా ఇదిగో నీ మార్గాన్ని చూపించండి. మా ఈ దీన దిశను మీరు జ్ఞాపకం చేసుకునండి. మా దీన దశలో తండ్రి మేము మీకు మొరపెట్టగా ఎలా నీ మార్గాలు తెరవబడతాయో, ఆ యొక్క మార్గాలు మేము ఎలా కనుగొనగలో ఈ సమయమందు నాతో మాతో మీరు మాట్లాడి నీ యొక్క నామానికి మహిమను తెచ్చుకొని సాక్షులుగా నిలబెట్టుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చూపున్నాము తండ్రి. ఆమేన్. ధ్యానం చేద్దాం ప్రియులరా. కీర్తనకారుడు ఒక మాటను సెలవిస్తూ ఉన్నాడు. 136వ కీర్తన 23వ వాక్యములో ఆయన సెలవిస్తున్న మాటలను ఈ దినమందు ధ్యానం చేద్దాం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకును, ఆయన కృప నిరంతరము ఉండునుగాక. ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనల్ని అందరూ మర్చిపోతారు, ఈ లోకములో అందరూ మనకి దూరమైపోతారు. ఎప్పుడు అనగా మనము దీన దశలో ఉన్నప్పుడు, దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఒంటరితనములో ఉన్నప్పుడు, మన స్థితిగతులు బహు భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అర్ధాంతరంగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసయ్య మాత్రము ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అంటూ ఉన్నాడు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటాడు, ఆయన కృప నిరంతరము ఉండునుగాక అని తన వాగ్దానాన్ని విడుదల చేస్తూ ఉన్నాడు. ఆయన కృప మనందరి జీవితాల్లో నిరంతరము ఉండునుగాక. ఆమేన్. ఆయన కృప చేత ఆయన మార్గాలు మనకు తెరవబడునుగాక. మంచిది. అయితే మానవ జీవితము ఇంత దయనీయముగా దిగజారిపోవటానికి గల కారణాలు ఏంటో మనము క్షుణ్ణంగా కూడా మనము ఉన్న ఈ అడుగులో లేక మనమున్న ఈ పరిస్థితులలో మనము ధ్యానం చేసుకోవాలి. అనగా మన స్థితిని మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత దిగజారిపోవటానికి గల కారణాలు ఏంటి అని మనం ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ప్రియులరా, మనము ఎందుకు ఇంతగా బాధపడుచు ఉన్నాం, ఎందుకు ఇన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నాం అని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దేనికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అనగా, వాటన్నిటికీ గల కారణము మనము, మన యొక్క ఆలోచన, మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క ఆలోచనలు, అనాలోచనలతో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. మన పరిస్థితులను బట్టి వెనకంజ వేయకుండా ఉన్నటువంటి ఆవేశాన్ని బట్టి, ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము ఎన్నో ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని దయనీయమైనటువంటి స్థితిలో మనము దిగజారిపోతూ ఉంటాం. ఆ రీతిని బట్టి మనం ఎంతగానో బాధపడుచూ ఉంటాం. అయితే అదే కీర్తనకారుడు మరొక మాట అంటూ ఉన్నాడు, ప్రియులరా, బాధపడుచున్నటువంటి మనలను దేవుడు మర్చిపోతాడా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నీ స్థితి ఎంత బాధలో ఉన్నా, ఈరోజు మన స్థితులు ఎంత దయనీయమైగా ఉన్నా, ఇదిగో కీర్తనకారుడు ఒక మాటను సెలవిస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము 12వ వాక్యములో ఒక మాటను సెలవిస్తూ ఉన్నాడు, ప్రియులరా, ఈ సమయమందు ఒకవేళ నీ యొక్క బాధ నీ హృదయానికి నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నట్లయితే, నీ జీవితాన్ని కుదిపేస్తూ ఉన్నట్లయితే, నీ జీవితంలో ఏ స్థితిలో కూడా నిద్ర
పట్టనటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడనై ఉన్నాడు. చూడండి ప్రియులరా, జ్ఞాపకం చేసుకుందాం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనందరి జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని, ఆ ఆశీర్వాదమే నిరంతరము ఆయన కృప మనకు తోడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మన దీన దిశలో ఉన్నప్పుడు, మన దీన దశలో ఉన్నప్పుడు మనకు ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ కీర్తనకారుడు 9:12 ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. బాధపరచుబడు వారిని జ్ఞాపకము చేసుకుంటాడు, వారి మొరను ఆయన మరువడు. ప్రైజ్ ద లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులను గమనించండి, నీవు ఏ బాధలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఏ సమస్య నిన్ను వెంటాడుతూ ఉన్నా, ఇదిగో ఈ సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు నీ బాధను జ్ఞాపకం చేసుకొని ఆయన నీతోనే నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. బాధపడుచున్న వారిని ఆయన ఏ మాత్రం మరువడు. ఈరోజు ఆ బాధను బట్టి, ఆ పరిస్థితుల్లోనే నీవు ప్రభువైపుకు నీవు అదే రీతిగా తిరగగలిగితే, అయ్యా నేను బాధలో ఉన్నాను, నేను వేదనలో ఉన్నాను, నేను సమస్యలో కృంగిపోతూ ఉన్నాను, ఈ సమస్యలో నుండి ఎలా బయటికి రావాలి అనుకోని రీతిలో నేను నేను ఈ ఊబిలో దిగిపోయాను, ఎవరు నన్ను విడిపించగలరు అనే ఆలోచన నీ హృదయంలోనికి వస్తే ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుచూ ఉన్నాడు. నీకంటూ ఒక మార్గాన్ని చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. అది ఏంటనగా, నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే, వేదన చెందుతూ ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆయన మనలను దీన దశలో జ్ఞాపకము చేసుకునే దేవుడు. హల్లెలూయా, మన ధ్యానాంశము దీన దశలో ఉన్న మనలను జ్ఞాపకము చేసుకునేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే మనం ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తుల వారు. ఆయన కృప మనందరినీ దర్శించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఒక చిన్న ఆధ్యాత్మికమైనటువంటి కథను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక ఊరిలో ఒక ఇద్దరు దంపతులు ఉన్నారు. ఆ ఇద్దరు దంపతులు కూడా బిడ్డలు లేనటువంటి వారు. అయితే వారి యొక్క జీవన విధానము కొనసాగుతూ ఉన్నది. ఆ ప్రాంతమంతా, ఆ గ్రామములో ఉన్నటువంటి వారంతా వారి ఇష్టం వచ్చినట్లుగా, వారి ఇష్టానుసారముగా వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే ఈ ఇద్దరు దంపతులు మాత్రము వారు దేవుని యందు భయభక్తులు కలిగి, మంచితనము కలిగి వారి యాత్ర ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఒకనొక దినములో వారి బిడ్డలు లేక ఎంతగానో బాధపడుతున్నారు. వారి జీవితంలో ఏదైనా కొదవ ఉన్నది అంటే బిడ్డల కొదవ ఉన్నది. అయితే ఆ తల్లి పొలానికి వెళ్ళినప్పుడు ఎంతగానో బాధపడుచు ఉన్నది. ఎక్కడ చూసినా కానీ కొన్ని కుటుంబాల్లో బిడ్డలు కనబడుతూ ఉన్నారు. వారి యొక్క ఆ ప్రేమ ఆప్యాయతలను చూసి, నాకు కూడా బిడ్డలుంటే బాగుండునేమో, నేను కూడా ఇంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాను కదా, నా దేవుడు నా గర్భాన్ని కూడా తెరిచి నాకు కూడా ఒక గర్భఫలాన్ని ఇస్తే బాగుండునేమో అనుకుని ఆలోచన చేస్తూ ప్రభువు వైపుకి ఆ పనిబాటలోని ధ్యానం చేస్తూ ఉండగా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆ బాధలో ఉన్నప్పుడు, ఆ వేదనలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని అద్భుతమైనటువంటి కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆయన కుమారుడు ఎలాంటి వాడు అంటే బలవంతుడైనటువంటి వాడు. ఆయన ముందు ఎవడు నిలబడలేనటువంటి కుమారుణ్ణి ఇచ్చారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరికంటే బలవంతుడైనటువంటి వాడినిచ్చాడు దేవుడు. ఎందుకనగా దేవుడు ఒక ప్రణాళికతో ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ దినమందు ప్రియులరా, ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్నటువంటి నీ జీవితంలో కూడా ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కార్యాన్ని దేవుడు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ దంపతులు ఎలాగైతే వారి యొక్క వేదనలో, బాధలో వారు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నారో, నీవు నేను కూడా ఈ సమయమందు జ్ఞాపకం చేసుకోగలిగితే అద్భుతంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు.
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఆయన యాత్ర కొనసాగుతూ ఉన్నది. అద్భుతంగా పెరిగి పెద్దవాడయ్యాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన ముందు ఎవడు నిలబడలేకపోతున్నాడు. అందరికంటే బలవంతుడుగా తయారయ్యాడు. రాజ్యాలను ఏలుతూ ఉన్నాడు. ఏ రాజు కూడా, ఏ బలవంతుడు కూడా ఆయన ముందు నిలబడలేకపోతూ ఉన్నారు. ఆయన పేరే సంసోనుగా నామకరణం చేయబడి ఉన్నది. ప్రియులను గమనించాలి. ఈ రీతిగా దేవుడు ఆశీర్వదించి దీవించి ఆయనను ముందుకు నడిపిస్తూ ఉన్న సందర్భంలో అనుకోని రీతిలో ఒక గ్రామానికి వెళ్ళటం జరుగుతూ ఉన్నది. ఆ గ్రామంలో ఒక సహోదరిని ఆయన గారు చూడటము, చూసి ఆయన మోహించటం జరిగింది. అయితే ఇక్కడ మనము బాధలోనికి వెళ్ళటానికి గల కారణాలు, దయనీయమైనటువంటి స్థితిలోనికి వెళ్ళటానికి గల కారణాలు ఈ సమయం మందు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఒక ప్రణాళికతో ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆ బిడ్డను దీవించాడు. ఆ బిడ్డతో కూడా చెప్పాడు, అయ్యా నువ్వు ఏది కూడా నువ్వు ముట్టటానికి వీల్లేదు. పాపము అనే దాన్ని నువ్వు దేన్ని కూడా ముట్టటానికి వీల్లేదు. అది ఏం చేస్తూ ఉన్నదంటే నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈ లోక ఆశ అది ఏది అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, ఈ మూడు కూడా నీ యొద్దకు రావటానికి వీల్లేదు అని ఒక ప్రణాళికతో ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డను అనుగ్రహించి ఉన్నాడు. ఆ రీతిగా కొనసాగుతూ ఉండగా ఏదైతే వద్దు అన్నాడో దాన్ని చేయటం ప్రారంభించారు. ఏది ఎక్కడికైతే వెళ్ళొద్దు అన్నారో అక్కడికి వెళ్ళటం ప్రారంభించాడు. ఇదిగో తల్లిదండ్రులు చెప్పినా కానీ విననటువంటి పరిస్థితులు. ఈరోజు ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు ఎంతగానో బిడ్డలను చూసి బాధపడుతూ వేదనకు గురవుతూ ఉంటారు. అయ్యో నా కొడుకు నా మాట వినటలేదే, నా బిడ్డలు నా మాట వినటలేదే అని వారిని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటున్నారు. అయితే ఈ దినమందు ఒక శుభవార్త ఈ దీవెన టీవీ ద్వారా మీ ముందుకు రాబోతు ఉన్నది. దేవుడు ఈ సమయం మందు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇలాగ కొనసాగుతూ ఉన్నటువంటి ఈ యవనస్తుడు వారి తల్లిదండ్రులు వద్దన్న పని చేశాడు, వద్దన్న దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే వారందరూ శత్రువులందరూ కూడా ఆయన బంధించటం జరిగింది. ఆయన బంధించారు. ఆయనలో నుండి ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే ఆయన ముందుకు నడిపించాడో ఆ దేవుడు ఆయనను ఎడబాసినప్పుడు ఈయన బలహీనుడిగా ఉండిపోయాడు. బలహీనుడిగా ఉండిపోవటమే కాదు, ఏ కార్యాన్ని కూడా చేయలేకపోతూ ఉన్నాడు. చూడండి ప్రియులరా, మన జీవన విధానంలో మనకు ఏదైతే కలిగి మనం ముందుకు వెళుతూ ఉన్నామో, ధనము కావచ్చు, జనబలము కావచ్చు, ధనబలము కావచ్చు, అది ఏదైనా సరే అది మన నుండి దూరమైనప్పుడు మనం ఎంతో దయనీయమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అలాగనే ఇక్కడున్నటువంటి యవనస్తుడు కూడా ఎప్పుడైతే దేవుడు నడిపించినంత వరకు కూడా ఒక విజయ పతాకాన్ని ఎగరేశాడు. ఎలాగంటే 1,000 మందిని కేవలము దవడ ఎముకతోనే సంహరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో సింహము ఆయన మీద పడినప్పుడు దాన్ని చీల్చి ఎండాడి. ఇదిగో ఆయన దాన్ని శవంగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. అంత గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే దేవుడు అలాగే తల్లిదండ్రులు చెప్పిన పనిని చేయకుండా ఆయన ఇష్టానుసారంగా చేశాడో అప్పుడే బహు భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినటువంటి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ దయనీయమైనటువంటి స్థితిలో, ఆ దీన స్థితిలో, ఆ దుఃఖమైనటువంటి స్థితిలో ఎవరినైతే ఆయన అల్లాడిచ్చాడో, ఆయన వస్తున్నాడు అంటేనే గడగడలాడినటువంటి ప్రజలు, ఎప్పుడైతే దేవుడు ఆయనకు దూరమైపోయాడో ఆ క్షణంలో హేళన చేయటం మొదలుపెట్టారు, అవమానించటం మొదలుపెట్టారు, చిన్న చూపు చూడటం మొదలుపెట్టారు. చూడండి ప్రియులారా, ఎవరు చూసైతే భయపడ్డారో వారే తిరిగి హేళన చేస్తుంటే, అవమానపరుస్తుంటే గుండె ఎంత బాధపడుచు ఉన్నది, గుండె ఎంత వేదనకు గురవచ్చు ఉన్నది. ఎవరికైనా నిద్ర పడుతుందంటారా? ఎవరికైనా కానీ సరిగ్గా భోజనం చేయటానికి మనసు వస్తుందంటారా? ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇదిగో ఆ యవనస్తుడు ఏం చేశాడో ప్రియులరా జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో 16:28 కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేసినట్లయితే, ప్రియులరా ఈ సమయమందు నీవు కూడా ఆ పరిస్థితుల్లో నువ్వు కూడా నడవగలిగితే, అలాంటి దయనీయమైనటువంటి స్థితిలో నువ్వు ఉండి ఒకవేళ నీ యొక్క పరిస్థితులన్నీ కూడా చేజారిపోయినట్లుగా ఉండినట్లయితే, ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ధ్యానాంశము ద్వారా నీకంటూ కొన్ని మార్గాన్ని
చూపిస్తూ ఉన్నాడు. ఆ మార్గాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా గమనిస్తున్నాం, ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం కూడా మాదిరిగా ఉందాం, మనం కూడా ఈ వైపుగా అడుగులు వేద్దాం. ఒకవేళ దయనీయమైనటువంటి స్థితిలో మనం ఉండి వేదనకు బాధకు గురైపోతూ ఉన్నట్లయితే, అవమానానికి గురవుతూ ఉన్నట్లయితే, దేవుడు ఈ దినమందు ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ మార్గము మన దేవుడు మన ముందు తెరవబడునుగాక. ఆ మార్గములో కడవరకు ఆయన వైపుకు చూస్తూ కడవరకు ఆయన చేయి పట్టుకొని నడిచే కృప మనకు అనుగ్రహించబడునుగాక. ఆ మార్గం ఏంటో మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16:28 వాక్యములో ఆ యవనస్తుడు ఏం చేశాడు? అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్క మార దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టెను. ఏం చేశాడు ప్రియులరా? ఆయన దయనీయమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. నేనెందుకు ఇలాగూ అవమానించబడుతున్నాను? నేనెందుకు ఇంత దిగజారిపోయాను? నేనెందుకు ఈ స్థితిలోకి వెళ్ళాను? అయితే నా దేవుడు నా నుండి దూరమైపోయాడు. ఆయన చెయ్యమన్న పనిని నేను చెయ్యటము మానేశాను. ఈరోజు కూడా అనేక మంది వద్దన్న పనులను చేస్తూ ఉంటారు, వద్దన్న పనులను చేస్తూ ఉంటారు. చెయ్యొద్దు అన్నదాన్ని ఉద్రేకతను బట్టి, వారి ఆలోచనను బట్టి, వారి తలంపులను బట్టి అడుగులు ముందుకేస్తూ దయనీయమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు ఒకవేళ విరుద్ధంగా ఉన్నట్లయితే ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో జాగ్రత్త, మన ముందు అపాయం రాబోతూ ఉన్నది, మన ముందు శ్రమ రాబోతూ ఉన్నది. ఇదిగో నీవు నమ్ముకున్నటువంటి వారు కూడా ఒకవేళ నీ యొక్క అనాలోచనను బట్టి వెడుతూ ఉన్నట్లయితే వారు కూడా దూరం అయిపోయేటువంటి రోజులు నీ ముందున్నాయి. కాబట్టి అలాంటి దయనీయమైనటువంటి స్థితి రాకమునిపే ఇదిగో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఆల్రెడీ దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే, వేదనలో ఉన్నట్లయితే, ఈ దినమందు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో ఇక్కడ యవనస్తుడు ప్రభు వైపుకు చూసి, దేవా ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకము చేసుకొని, ఇదిగో ఎవరైతే నన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే నన్ను అవమానపరుస్తున్నారో, ఒకప్పుడు వీళ్ళందరూ నన్ను చూసి భయపడిన వారు ఈరోజు నన్ను అవమానపరుస్తున్నారు, హేళనకు గురి చేస్తున్నారు. దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నా తల పైకెత్తవా అని మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడో తెలుసా? కింద వచనం ధ్యానం చేసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమని అనగా, ఆ గుడికి ఆధారముగా ఉన్నటువంటి రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతనను, ఒక దానిని ఎడమ చేతనను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను, దానిలో ఉన్న జనులందరి మీద పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువయెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క సాక్షిగా నిలబడ్డాడు ప్రియులరా. ఈ దినమందు చూడండి ప్రియులరా, ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే హేళన చేశారో వారందరి ముందు ఇదిగో ఒక్కసారి ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఈ దయనీయమైనటువంటి స్థితిలో నుండి నాకు విడుదల కలుగు చేయవా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ హృదయాన్ని ప్రభువు తట్టు త్రెప్పగలిగితే, ఈ దినమందు ప్రభువుని జ్ఞాపకం చేసుకోగలిగితే, అయ్యా ఎవరు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు, ఎవరు నన్ను విడిపిస్తాడు అంటే నీ కొరకు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి నీకు విడుదలనివ్వటానికే, నీ దీనదశలో నుండి నిన్ను విడిపించటానికే ఆయన నీ కొరకు వచ్చి ఉన్నాడు.
ప్రియులరా గమనిద్దాం, ఆయన మనల్ని దీన దశలో జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు అన్న దేవుడు. ఈ దినమందు నీవు ఈ వర్తమానాన్ని హృదయపూర్వకంగా వింటూ ఉన్నట్లయితే దేవుడు నీకు కూడా దీన దశలో కావలసిన ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఈ వర్తమానాన్ని నీవు దర్శించి వాక్యాన్ని విని ఆ వాక్యము వైపు నీ హృదయాన్ని తిప్పగలిగితే ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు తన కృపచేత ద్వారాలు తెరుచునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. ఈ దినమందు నాయన పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. మా దీన దశలో మమ్మల్ని విడవక జ్ఞాపకము చేసుకుంటావని ఈ దినమందు పరిశుద్ధాత్మదేవ నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ దీవెన టీవీ ఛానల్ వారి ద్వారా ప్రభువా ఇదిగో నాయన అనేక మంది బిడ్డలు ఒక ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని గ్రహించటానికి, అలాగే మా దీన దశలో నుండి ఎవరు మమ్మల్ని విడిపించగలరు అనేటువంటి ఆలోచనలో సతమతమైపోతున్న వారికి ఈ దీవెన ఛానల్ ద్వారా బిడ్డలందరితో మీరు మాట్లాడిన విధానానికై మీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. మునిపటి కంటే అధికమైనటువంటి సంతోషములో మమ్మల్ని నిలబెట్టి మీ నామానికి మహిమను తెచ్చుకొని ఇది మొదలుకొని నీ రాకడ పర్యంతరం వరకు మేము ఈ లోకములో ఉన్నంత వరకు నీ సాక్షులుగా నిలబడి నాయన నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగే ఆత్మీయులుగా మమ్మలను ఆశీర్వదించి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తుల వారి ప్రశస్త నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆ దీవెన టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొక పర్యాయము ఇదిగో ప్రభు పేరట నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దీనులను కూడా మీ ముందుకు తీసుకురావటానికి మరి ఈ టీవీ ఛానల్ వారు మాకెంతో దోహదపడి ఉన్నారు. దేవుడు వారిని వారి యొక్క పరిచర్యను అద్భుతంగా దీవించి ఆశీర్వదించునుగాక. కల్వరి విజయం ప్రార్థనా మందిరం కొత్తూరు తాడాపల్లి గ్రామంలో వేమవరం గ్రామంలో ఉంటూ ఉన్నది ప్రియులరా. ఆరాధనలు కొనసాగుతూ ఉన్నాయి. మీకు ఏదైనా ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. టెలిఫోన్ నెంబర్లను సంప్రదించండి. 7842714059 ఇది ఒకటి. మరొక నెంబరు 8790504741 కూడా ఈ నెంబర్లకు మీరు సంప్రదించి మీది ఏదైనా అవసరతలు ఉన్నట్లయితే మమ్మలను సంప్రదించండి. మీ కొరకు మీ కుటుంబం కొరకు నిత్యము మేము ప్రార్థనలో ఏకీభవించి మిమ్మలను కూడా ప్రభువు యొక్క రాకడ కొరకు సిద్ధపరచడానికి మేము నిత్యము మేము మీ కొరకు ప్రార్థన చేసేటువంటి వారుగా మేము ఉంటూ ఉంటాం. మీరు మేము కలిసి ఈ యొక్క ఛానల్ కొరకు అలాగే పరిచర్య కొరకు నరసించిపోతున్న ఆత్మల కొరకు నడుం బిగించి ప్రార్థన చేద్దాం. అనేక మంది దీనదశలో ఉన్నారు, వారందరినీ ప్రభువులు వారు జ్ఞాపకం చేసుకుని విడిపించి ఆయన సాక్షులుగా నిలబెట్టడానికి మనం అందరము కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక పర్యాయము మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనందరికీ సదాకాలము తోడయ్యుండి సర్వసత్యములోనికి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యేనండి.